దేవాలయం నిర్మాణానికి ఏప్రిల్ 1వ తేదీన భూమి పూజ చేస్తున్నారనే వార్తల్లో వాస్తవం లేదని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని ZPTC పొల్నాటి బాబ్జీ నివాసం వద్ద సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంభం విజయరాజుతో కలిసి ఎంపీ శ్రీధర్ మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణంపై ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఖచ్చితంగా రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలో నావెల్ బేస్ నిర్మాణం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. గత 4-5 సంవత్సరాలుగా ఎంపీ అయినప్పటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము రైల్వేస్ డిపార్ట్మెంట్ వారితో. అయితే ఇప్పుడు వెంటనే ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వార్త ఏప్రిల్లో భూమి పూజ చేస్తున్నాం అన్నది అది ఫేక్ న్యూస్గా మీరు అందరూ గుర్తించాలి. అయితే దాని మీద ప్రయత్నం మాత్రం ఎలాంటి స్లో అవ్వలేదు, తప్పకుండా జరిగి తీరుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక పక్కన నేవల్ బేస్కి సంబంధించి ఒక భారీ బేస్ని అంటే 1000 మంది ఆఫీసర్స్ ఇక్కడ స్టేషన్ అయ్యే బేసు మన ప్రాంతంలో జీలుగుమిల్లి మండలంలో రావడానికి అన్ని విధాల ప్రయత్నం జరుగుతుంది. అది రాగానే ఒకవేళ మన రాష్ట్రం తరపున ఆ రైల్వే లైన్ చేసుకోలేకపోయినప్పటికీ డిఫెన్స్ వారు తప్పకుండా వేసి తీరుతారు. ఆ డిఫెన్స్ బేస్ రావడంతో మన ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. తప్పకుండా ఒక మంచి ఈ ఒక ఎప్పుడే బ్యాక్వర్డ్ ల్యాండ్ బ్యాక్వర్డ్ ప్రాంతం అనో లేకపోతే అప్ల్యాండ్ అనో ఇలాంటి పదాలు పోయి ఒక మంచి డెవలప్డ్ ఏరియా కింద గుర్తింపు పొందబోతుందని ఆసక్తితో మీ అందరికీ తెలియజేయగలను. ఈరోజు ఇవాళ అనేకమైన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. శంకుస్థాపనలు కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అనేక ప్రారంభోత్సవాలు చేశాము. ఇది నిజమైన అభివృద్ధిగా ప్రజలందరూ గమనించాలి. మన ముఖ్యమంత్రి గారిని మరొకసారి, రాబోయే ఎలక్షన్స్ 60 రోజుల్లో ఉన్నాయి, మరొకసారి మన ముఖ్యమంత్రి గారిని సీఎంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలపాలంటే ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారి వల్ల ఇది అవుతుంది, సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలి. అభివృద్ధి సంక్షేమము ఈ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేసుకోవాలి. Y0 175లో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిపించాలి. ముందుగా మన పార్లమెంట్ అభ్యర్థి అయిన సునీల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపించండి. అలాగే విజయరాజు అనే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే మీ అందరి తరఫున నేను ఒక ప్రమాణం చేస్తాను. ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే